గ్యాప్ తర్వాత 150th మూవీకి మంచి స్క్రిప్ట్ కోసం వెతికి వెతికి ఫైనల్ గా కత్తి సినిమాకి రీమేక్ అనుకున్నారు. సినిమా ఫైనల్ అయ్యింది కానీ డైరెక్టర్ ఇంకా ఫైనల్ కాలేదు. దాని కోసం కూడా చాలా టైం పట్టింది. బట్ ఫైనల్ గా వివి వినాయక్ డైరెక్షన్ లో మెగా స్టార్ చిరంజీవి 150th సినిమా ఖైదీ నంబర్ 150 రాబోతుంది అనగానే అందరికన్నా ఎక్కువగా వెయిట్ చేసింది మెగా ఫ్యాన్స్. మరి మెగా ఫ్యాన్స్ కి ఖైదీ నంబర్ 150 పెద్ద పండగనిచ్చిందా చిన్ని పండగనిచ్చిందా అసలు పండగ ఇవ్వలేదా చెప్పేస్తా. హాయ్ దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. కోల్కతాలోని జైల్లో ఖైదీ నంబర్ 150 కత్తి సీను అంటే మన హీరో మెగా స్టార్ చిరంజీవి జైలు నుంచి తప్పించుకుంటాడు. బయటకు వచ్చిన తర్వాత శంకర్ ని కలుస్తాడు. శంకర్ ఎవరు, శంకర్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, శంకర్ ప్రాబ్లమ్స్ ని సీను సాల్వ్ చేస్తాడా లేకపోతే ఇంకా పెద్దవి చేస్తాడా, ఇవి తెలుసుకోవాలి అనుకుంటే ఖైదీ నంబర్ 150 సినిమా చూడాల్సిందే. యెస్, బాస్ ఇస్ బ్యాక్. మెగా స్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీగా కత్తి సినిమా రీమేక్ ఆయనకి చాలా పర్ఫెక్ట్ గా సూట్ అయింది. చిరుకి స్క్రిప్ట్, స్క్రిప్ట్కి చిరు, అసలు ఎంత బాగా కాంబినేషన్ కుదిరిందంటే అంత బాగా కుదిరింది. అసలు ఒరిజినల్ కత్తి విజయ్ కన్నా ఖైదీ నెంబర్ 150లో మన చిరుకే ఈ సినిమా బాగా సూట్ అయింది అని నాకు అనిపించింది. ఇంకా మన మెగాస్టార్ చిరంజీవి పర్ఫార్మెన్స్ గురించి చెప్పనక్కర్లేదు. ఇటు సీనులాగా అటు శంకర్ లాగా మంచి వేరియేషన్ చూపించారు. ప్రతి డాన్స్ స్టెప్లో వావ్ అనిపించారు, ప్రతి ఫైటింగ్ సీన్లో ఆహా ఓహో అనిపించారు. అసలు ఆయన ప్రతి మూవ్లోనూ ఎంత ఈజ్ కనిపించిందంటే ఆయన 7 ఇయర్స్ గ్యాప్ తీసుకుని మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పైన కనిపించారు అన్న థాట్ కూడా రాలేదు. ప్రతి డాన్స్ స్టెప్కి అరుపులు కేకలు, థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. డైలాగ్స్, మేనరిజం, స్టైలింగ్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. స్టైలింగ్ గురించి మాట్లాడుకుంటే మన చిరంజీవి కూతురు సుష్మిత ఆయన కోసం భలే కాస్ట్యూమ్స్ని డిజైన్ చేసింది. ఆయన వేసుకున్న ప్రతి అవుట్ఫిట్ చాలా పర్ఫెక్ట్గా చాలా స్టైలిష్గా అనిపించింది. చిరు 150th మూవీలో ఆయన ఫ్యాన్స్కే కాదు సగటు ఆడియన్స్కి కూడా ఆయన పర్ఫార్మెన్స్, ఆయన డైలాగ్స్, ఆయన పనితీరు పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన నటనలో నిజాయితీ కనిపించింది. అండ్ కొన్ని కొన్ని డైలాగ్స్లో కూడా ఆయన అది చెప్పడానికి ట్రై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, అభిమానాన్ని అమ్ముకునేంత అవినీతి పరుణ్ణి కాదు అనటంలో సిన్సియారిటీ కనిపించింది. నన్ను చూసి నవ్వుకునే వాళ్ళు ఏడ్చే రోజు వస్తుంది అనటంలో యాటిట్యూడ్ కనిపిస్తుంది. సో పర్సనల్గా కూడా ఆయన ఏం చెప్పాలనుకున్నారో అవన్నీ ఈ సినిమా ద్వారా చెప్పేసినట్టు కూడా అనిపించింది. కానీ ఈ ఏజ్లో ఇంతలా పర్ఫామ్ చేయడం అంటే నిజంగానే గ్రేట్. ఆయన డాన్స్ మూవ్స్ చూస్తే నిజంగానే అమేజింగ్ అనిపించింది. ఆయనతో పాటు ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్స్లో చొక్కాలు చించేసుకుని డాన్స్ వేశారు. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ థియేటర్స్లో ఇట్లాంటి సందడి చూడడం. బట్ అక్కడక్కడ ఫైట్స్ చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం గ్రేస్ మిస్సింగ్ అనిపించింది. 151st 152nd మూవీలో ఆ గ్రేస్ కూడా కనిపించేంతలాగా ఆయన బాడీ ఇంకొంచెం ఫిట్ చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేద్దాం. బట్ ఎనీవేస్, బాస్ ఇస్ డెఫినెట్లీ బ్యాక్. ఇక హీరోయిన్ కాజల్ అగర్వాల్ విషయానికి వస్తే తన క్యారెక్టర్ లక్ష్మి సాంగ్స్కి మాత్రమే పరిమితం అయిపోయింది. తన క్యారెక్టర్కి పెద్దగా డైలాగ్స్ కూడా లేవు. సో పర్ఫార్మెన్స్కి స్కోపే లేదు. తన స్టైలింగ్, డ్రెస్సింగ్, ఫిగర్, డాన్స్ మూవ్స్ అన్నీ చాలా బాగున్నాయి కానీ ఫేస్లోనే ఏదో డల్నెస్ కనిపించింది. షీఈస్ నాట్ ఎంజాయింగ్ డూయింగ్ దిస్ క్యారెక్టర్ ఏమో అన్న డౌట్ కూడా వచ్చింది. సో ఎందుకు అలా ఉందో అర్థం కాలేదు. కానీ బాస్ రీఎంట్రీ సినిమా అంటే బాస్కే ఎక్కువ స్కోప్ ఉంటుంది కానీ పక్కన హీరోయిన్కి విలన్కి స్కోప్ ఉంటుందా చెప్పండి. ఎస్, ఐఎమ్ ఆల్సో టాకింగ్ అబౌట్ ద విలన్ తరుణ్ అరోరా. ఆయన క్యారెక్టర్ కూడా కొంచెం చప్పగా అనిపించింది, అంతగా విలనిజం కనిపించలేదు. బట్ ఈ సినిమాలో కనిపించిన మిగతా ఆర్టిస్ట్ జేపీ, బ్రహ్మానందం, ఆలీ, పోసాని, రఘు, రఘుబాబు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్కి పూర్తి న్యాయం చేశారు. ఖైదీ నంబర్ 150 సినిమాకి మరో హీరో అంటే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఆయన కట్టిన ప్రతి ట్యూన్ సూపర్బ్గా ఉంది. అండ్ ఆ సాంగ్స్ పైన మన చిరు స్టెప్స్ వేస్తే ఆహా, ఆ సాంగ్స్ ఇంకొంచెం హైలైట్ అయిపోయాయి. సాంగ్స్ ఒక ఎత్తు అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకో ఎత్తు. ప్రతి సీన్లోని మూడ్ని ఎలివేట్ చేసే విధంగా ఉంది. ఇటు ఎమోషనల్గా, ఇటు మాస్, క్లాస్, స్టెప్స్ వేసే విధంగా అన్నింటినీ బ్యాలెన్స్ చేశారు మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. నీరు నీరు సాంగ్ అయితే లిటరల్లీ నన్ను ఎక్కెక్కి ఏడ్చేలా చేస్తుంది. సో డిఎస్పీ ఈజ్ అ ట్రూ రాక్ స్టార్ అని మరోసారి ప్రూవ్ చేస్తున్నారు. ఈ సినిమాలోని ప్రతి సీన్ రిచ్ అండ్ బ్యూటిఫుల్గా కనిపించడానికి కారణం సినిమాటోగ్రాఫర్ రత్నవేలు. సాంగ్స్లోని లొకేషన్స్ని కానివ్వండి, ఫైటింగ్ సీన్స్లోని స్లో మోషన్ యాంగిల్స్ కానివ్వండి, అబ్బా సూపర్ విజువల్ ట్రీట్ ఇచ్చింది వండర్ఫుల్ సినిమాటోగ్రఫీ బై రత్నవేలు. ఒరిజినల్కి మించిన రీమేక్ చేయాలి అంటే అది చాలా కష్టమైన పని. బట్ ఆన్ స్క్రీన్ మాత్రం చాలా సునాయాసంగా తీసేశారే, అసలు ఇదే ఒరిజినల్ సినిమానా అన్న డౌట్ వచ్చేంత బాగా తీశారు మన డైరెక్టర్ వివి వినాయక్.
ఈ సినిమాలో కామెడీని ఇన్ఫ్యూజ్ చేసిన విధానం కానీ, సాంగ్ సెలెక్ట్ చేసుకున్న విధానం కానీ, కాస్టింగ్తో అంత మంచి పర్ఫార్మెన్సెస్ రాబట్టుకున్న విధానం కానీ, లొకేషన్స్ని సెలెక్ట్ చేసుకున్న విధానం కానీ, అసలు హోల్ టీంతో ఇంత మంచి పనితీరుని రాబట్టుకున్న విధానం కానీ సూపర్బ్ అనిపించింది. అండ్ మెగాస్టార్ చిరంజీవి's 150th మూవీకి హీ ఈజ్ ద బెస్ట్ డైరెక్టర్ అనిపించింది. కాకపోతే నెగటివ్ క్యారెక్టర్ కాస్టింగ్ కోసం ఇంకొంచెం కేర్ తీసుకుని ఉండాల్సింది. విలన్ క్యారెక్టర్లో ఇంకొంచెం విలనిజం చూపించుంటే బాగుండేది. రఘు అండ్ పోసాని కృష్ణమురళి కామెడీ ట్రాక్ అసలు ఈ సినిమాకి అవసరమే లేదు. కాకపోతే ఫస్ట్ హాఫ్ని సెకండ్ హాఫ్ని బాగానే బ్యాలెన్స్ చేశారు. స్క్రీన్ ప్లే, డైలాగ్స్, మ్యూజిక్, పర్ఫార్మెన్సెస్, కొణిదల ప్రొడక్షన్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ చాలా బాగున్నాయి. ఖైదీ నెంబర్ 150 క్రిటిక్స్కి, మూవీ లవర్స్కి ఎంత నచ్చుతుందో అంతకు మించి నచ్చుతుంది మెగా ఫ్యాన్స్కి. సో సంక్రాంతి పండగకి ఖైదీ నెంబర్ 150తో మెగా ఫ్యాన్స్ చాలా పెద్ద పండగే జరుపుకుంటారు. సో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా ఖైదీ నెంబర్ 150కి నేను ఇస్తున్నాను 3.25 స్టార్స్. మీరు ఖైదీ నెంబర్ 150 చూసినట్టయితే మీకు ఎంత బాగా నచ్చింది, మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, దిస్ ఇస్ తమన్నా. టు వాచ్ మోర్ వీడియోస్ ఆఫ్ ఇండియా గ్లిట్స్ యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు IG తెలుగు.